గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఉత్కంఠగా మారింది. ఇక విద్యార్థులందరూ ఈ పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఈరోజు త్రిసభ్య కమిటీ 2:30 ఈ కేసు గురించి వాదించనుంది. ఇక అందులో జరిగిన అవకతవకలు ఏది కూడా పరిష్కరించకుండా ఇలా నిర్వహిస్తే ఏంటి పరిస్థితి, రేపు వేల మంది విద్యార్థుల భవితం ఏం కావాలి అని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కొన్ని విద్యార్థి సంఘాలు కేసు దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే. కాదు, ఈరోజు విచారించనుంది. అయితే ఈరోజు జరగాల్సిన మెయిన్స్ గ్రూప్ వన్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించిన ఇటు 4 జిల్లాల్లో హైదరాబాద్, అట్లాగే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఈ పరీక్షలు యథావిధిగా జరుగుతాయి, మెదక్ యథావిధిగా జరుగుతాయని చెప్పి కూడా నిన్న సిఎస్ ప్రకటించారు. అందుకు సంబంధించిన పరీక్ష కేంద్రాలను కూడా సన్నద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక 2:30 ఈ పరీక్ష స్టార్ట్ అవుతుంది. అయితే 2:30 ఈ కేసు విచారణ కూడా సుప్రీంకోర్టులో ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో అంతటా ఉత్కంఠ పరిస్థితులు చోటు చేసుకున్న సందర్భం కనిపిస్తోంది. ఏ విధంగా విద్యార్థుల ఆందోళన మనం చూసాం, భారతీయ జనతా పార్టీ విద్యార్థుల ఆందోళనకు కూడా సంఘీభావం ప్రకటించిన విషయం మనం చూసాం. ఇక కొంతమంది విద్యార్థులు మాజీ మంత్రి కేటీఆర్ను కలిశారు, కేటీఆర్ సమక్షంలోనే వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనే ఒక చర్చ కూడా వెలుగులోకి వస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు సుప్రీంకోర్టుకు వాళ్ళకే వెళ్ళారు, గతంలో తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు, కానీ అక్కడ విద్యార్థులకి చుక్కెదిరిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. యాజ్ టీజ్గా పరీక్షలు నిర్వహిస్తుంది ప్రభుత్వం, ఎందుకు వాయిదా వేయాలని కూడా విద్యార్థి సంఘాలను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళిన విద్యార్థులకి ఈరోజు 2:30 త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. అయితే ఈలోపు పరీక్షలకు ఏర్పాట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి ఇటు విచారణ ఏ విధమైన తీర్పు ఉంటుంది, పరీక్షల నిర్వహణలో ఏమన్నా మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందా అనే అంశాల పట్ల మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న సందర్భం కనిపిస్తుంది.